నుంచి అలుపెరగని యోధుడిగా ఈ తెలుగు రాష్ట్ర ప్రజల కోసం ఏ స్థాయిలో పోరాటం చేస్తున్నారు, ఎన్ని అవమానాలు దిగమింగారు, ఎన్ని ఇబ్బందులకు గురి చేశారు, జైళ్లలో కూడా పెట్టించారు. తలుచుకుంటూనే గుండె తరుక్కుపోతుంది, కళ్ళు చెమ్మగిల్లుతాయి. అయితే ఒక యోగిలోని నిశ్శబ్దం, ఒక యోధుడిలోని పోరాటం, జనం కోసం ఆరాటం అనేటువంటి చంద్రబాబు నాయుడిని అవేవి ఆపలేవు అనేటువంటివి రుజువు చేసినటువంటి మీరు ధన్యులు, మీరే కారకులు, మీ వల్లనే ఇంతటి విజయోత్సవం జరుగుతుందనేటువంటి మాటను మీతో పంచుకుంటూ, మరొక్క మాట, మన జనసేన అధినేత ఆయన మైక్ దగ్గర మాట్లాడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినట్టు కాదు, ఒక పవర్ స్టార్, ఒక ఉత్తేజం, ఒక ఉద్వేగం, ఒక ఉద్రేకం, ఒక యుద్ధం మనతో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. అంతటి తెగువ, అంతటి సాహసం ఉన్నటువంటి ఒకే ఒక నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. యుద్ధమనే కత్తి అంచు మీద నిలబడి, యుద్ధమనేటువంటి కత్తి అంచు మీద నిలబడి న్యాయం కోసం గొంతెత్తినటువంటి సమర సింహం అంటే ఎవరయ్యా అంటే, ఎవరో మన పవర్ స్టార్ గట్టిగా మీ కరతాళద్దులను ఉండాలి. అద్భుతం, అద్భుతం. న్యాయం కోసం గొంతెత్తినటువంటి ఆయన పిలుపు మేరకు మన ప్రీతమ నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పట్ల అభిమాన సముద్రమై తరలి వచ్చారు మీరంతా. ఇటువైపు నుంచి చూస్తుంటే ఈ మాగాణమంతా ఇలా వెల్లువెత్తుతున్నటువంటి ఒక విజయ కెరటం ఈ విజయవాడ పట్టణంలో అమ్మ దుర్గమ్మ తల్లి రైట్ ప్రమాణ స్వీకారానికి ఉండవల్లి నివాసం దగ్గర నుంచి కూడా అటు చంద్రబాబు నాయుడు గారు బయలుదేరినట్టుగా తెలుస్తుంది. మరొకవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా సభా ప్రాంగణానికి దాదాపుగా చేరుకోబోతున్నారు. అలాగే మెగాస్టార్ ఇటు అటు తమిళ సూపర్ స్టార్ అందరూ కూడా సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. బంధువులు, కీలకమైన నాయకులు అందరూ సభా ప్రాంగణం చేరుకున్నారు. సరిగ్గా మరి కొద్ది క్షణాల్లోనే ప్రమాణ స్వీకార మహోత్సవం జరగబోతోంది. ఆ లైవ్ చూద్దాం ఈలోపు.